నిన్ను చంపేస్తారమ్మా డాడీ, మీ అందరిలో ఏ ఒక్కడు మిగలడు. ఓ పోలీస్ ఆఫీసర్ ని మీ గ్యాంగ్ లోనే పెట్టారమ్మా డాడీ. పిల్ల అరెస్ట్ అయ్యామనుకున్నావు, మీ సీక్రెట్స్ అన్ని మా డాడీకి తెలుసు. సూర్య పేరు 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 చెప్పు. ఎప్పుడుంటాడు 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 ఎప్పుడుంటాడాడు ఎప్పుడుంటాడు పశుపతి ఎక్కడ? హలో, అతని పేరు సూర్యనారాయణ. ఇప్పుడు ఎక్కడ? సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిపోయాడు. వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్ లో ఉన్నాడు. వాడెవడు? వాడి డీటెయిల్స్ ఏంటి? మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు. డిపార్ట్మెంట్ లో ఎవరికీ తెలియదు. వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది. ఫ్యాక్స్ చూడండి. నమస్కారం సూర్యనారాయణ గారు, నా పేరు ఆలీభాయ్. మీరు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అట, నిజాయితీ గల ఆఫీసర్ అట. మీ కొడుకు కృష్ణ మనోహర్ ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట. రే సార్, కొడుకుని తీసుకురండి రా. నువ్వేనా రా కృష్ణ మనోహర్ అంటే? అవునరా, నేనే కృష్ణ మనోహర్. ఏం చేస్తావురా సాలే? వాడేం చేయకండి ప్లీజ్, వాడే చేయకండి. నన్నే లోపల ఇస్తావరా? మీ కాళ్ళు పట్టుకుంటా. కాళ్ళు పట్టుకో, వదిలేస్తా. అంటే ఇడు నీ కొడుకు కృష్ణ మనోహర్ కాదా? చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు. వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు? వీడు వీడిని కొడుకు కాదు కదా? అవునరా, వీడు నా కొడుకు కాదు. అన్నదరా వీడు చేరి తీసి పెంచాడు, నా కొడుకులా పెరిగాడు. అనవసరంగా వాటిని చెప్పావు కదరా. నీ కొడుకు ఎవడు? ఎవడు ఎవడు చెప్పరా? ఎవడు చెప్పరా? కృష్ణ మనోహర్ ఐపీఎస్. ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్. బ్యాచ్ నంబర్ 32567. Trained at Dehradun. Topper in the batch. Krishna Manohar IPS, son of Surya Narayana. मैं ईश्वर की शपथ लेता हूँ कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय वाडुना कोडुकुरा. చూసావా, చెప్తూ ఎంత గర్వపడుతున్నానో. తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు? నీతి నిజాయితీలో ఉన్న ధైర్యరా ఇది.
ఒక్క పోలీసుడు మాత్రమే అనుభవించగలిగే ఆనందరా ఇది. నీలాంటి లుచ్చా నా కొడుకులకి ఇది తెలీదా? రైట్, యూఆర్ రైట్. ఎక్కడున్నాడు? హీస్ అండర్ కవర్ 24 hours 365 days ఆన్ డ్యూటీ. సరే ఇప్పుడు చెప్పు, ఏం చేస్తుంటాడు? వ్యవసాయం, వ్యవసాయం చేస్తున్నాడు. పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు. కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్నాయి ఈ పురుగులన్నీ. ఏరుతున్నాడు, ఏరుతున్నాడు. రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం, నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి వెదవకడు. నన్ను ఏమైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు. పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు, జాగ్రత్త నాన్న అని 10 సార్లు చెప్పాడు. ఇన్నాళ్లకి నువ్వు వచ్చావు. తప్పదు మరి, తండ్రి కొడుకులిద్దరూ కలిసి నన్నేం చేస్తారో నాకు భయం ఉంటుందిగా. ఎక్కడున్నాడు? నా కొడుకు ఎవరో చెప్పినా నన్ను చంపుతావు, చెప్పకపోయినా చంపుతావు. వాడెవడో నీకు తెలియకుండా దాచలేను, ఎందుకంటే నిన్ను చంపేది వాడే. చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు. భవిష్యత్తు కనిపించిందా? మనిషికి 6th sense అనేది ఒకటి ఉంటుంది. నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది. Am I right? నన్ను చంపి వెళ్ళిపోతావు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది. ఏ ఒక్కడిని వదలడు. నిన్ను, నిన్ను, నిన్ను అందరినీ లేపేస్తాడు. March 12th ఈరోజు నా డెత్ డే, నాకు తెలుస్తోంది. March 13th నీది. నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ. మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు? వస్తాడు. అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు? ఎందుకు? ఇప్పుడు మాత్రం ట్రై చేయకు. ఎవడాడు? ఎవడో నాకు తెలీదు.
చూడు నాన్న, జీవితంలో ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్. వాడు ఇంకా బరియల్ గ్రౌండ్లోనే ఉన్నాడు, బయలుదేరిగానే చెప్తా.